ఎలా జరుగుతుంది మీ మూవీ నెక్స్ట్ మూవీ కొత్త మూవీ అని విన్నాం సార్? సో అలీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అందరూ బాగా క్లోజ్ అయ్యారు. బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు నిజం చెప్పాలంటే తెలుగులో ఎవరు లేరు. ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ముందుకు తీసుకు? 8 మూవీస్ ఉన్నాయండి మాకు రెవరెడ్ తోటి. ఒక హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక యాజమాన్యంలో ఉన్నారు కాబట్టి, సో అదే వేలో అదే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఆ ఇష్యూ తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? తాయి ఏంటంటే ఎవరిని బాధ పెట్టాడు, అందరు నువ్వే గొప్ప అంటాడు, ఫీల్ చేస్తాడు. సో ఇంకా ఆయన కాక ఇంకా వేరే వాళ్ళు మాకు మా లిస్ట్లో కూడా ఉండరు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని చెప్పొద్దు, ఎందుకంటే సో వీళ్ళు పెట్టుబడి పెడితేనే సో ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు పెట్టినటువంటి డబ్బులతోనే పైకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటేనే ఒక మూవీకి ఒక విలువ అనేది ఉంటుంది, వాళ్ళు లేనిది మాత్రం ఒక మూవీ అనేది అసలు తీయడం జరగదు. సో ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళు మా స్టూడియోలో ఉన్నారు, ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? మూడు ముగ్గురు భలే వచ్చారు ముచ్చటగా, నాతో మంచి ముచ్చట్లు ఇద్దామని వచ్చారు అనుకుంటా. చెప్పండి, ఎలా జరుగుతుంది మీ మూవీ నెక్స్ట్ మూవీ కొత్త మూవీ అని విన్నాం సార్? నా పేరు వెంకట దిగ్గిరెడ్డి అండి, నేను కేమ్ ఫ్రమ్ యుఎస్. సో మా మామ రవిరెడ్డి, మా తమ్ముడు నరసింహారెడ్డి. సో మేము మొన్ననే మిస్టరీ అయిన ఒక మూవీని రిలీజ్ చేసాము, అయిపోయింది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ మూవీ. మిస్టరీ ప్రొడ్యూసరే ఒక పెద్ద మూవీ చేస్తున్నాడు. సో ఒకవేళ అది కానీ డిలే అయితే మా తమ్ముడు ఒక చిన్న మూవీ, ఒకటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి హీస్ ప్లానింగ్ అండి. దట్స్ వై ఐఎమ్ హియర్. సో నేను మళ్ళీ రేపు వెళ్ళిపోతుంటే ఇంకా ఇక్కడ పిలిచారు. అది మిస్ అవుతారేమో, మీ అన్నయ్య గారు వెళ్ళిపోతూ ఉంటే. సో అంటే మీతో ఉన్నప్పుడు అనుబంధం వేరుంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు వేరుంటుంది కదా, జస్ట్ కాల్స్ మాట్లాడుకోవడమే ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? సార్ని మిస్ అయినందుకు లాంగ్ టైం అండి, పోయిన కొత్తలో మిస్ అవుతున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయింది అంటారు. సో మీరు సార్, నేను మీ గురించి కూడా విన్నా, మీరు మంచి ఆర్టిస్ట్, చాలా వరకు చాలా మూవీస్ చేశారని చెప్పేసి విన్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి లైఫ్ వేరుంటుంది, సో ఇక్కడికి వచ్చాక మీరు మూవీస్కి చేయడానికి ఇంట్రెస్ట్ అనుకుంటా, సో తెరపైన కనిపించాలనుకున్నారు. సో ఆ జర్నీకి ఈ జర్నీకి చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎలా దాన్ని అలా రిసీవ్ చేసుకున్నారు? ఇక్కడికి వస్తే కొంచెం ప్రాబ్లం అండి, నాకు మా రవిమా ఉన్నాడండి, ఆయన హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ ఇంట్లోనే కొన్ని మూవీస్కి అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇద్దరం షూట్కి వెళ్ళేవాళ్ళము. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ అయి కొంచెం ఇబ్బంది, కానీ అదర్ దాన్ దట్ నేను ఇయర్లీ 4 times వస్తానమ్మా. వచ్చినప్పుడు ఈ ఒక్కొక్కసారి 2 movies వస్తాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మూవీ వస్తుంది. యా ఒక్కొక్కసారి ఏంటంటే స్కెడ్యూల్స్ పోస్ట్ పోనీ, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనమాట. సో అలా ఉంటుంది. యా బట్ అన్నిటికీ కర్త కర్మ క్రియ ఆయన, మా మామగారు నాకు, మేము ఇద్దరం పక్క పక్క నీళ్ళల్లో ఉండేవాళ్ళు యూఎస్లో, అందుకనే బాగా క్లోజ్. మీరు చెప్పండి సార్ మీ గురించి. నేను ఒక యుఎస్, 20 years యుఎస్ లో ఉన్నాను. సూపర్. సో ట్రైన్డ్ ఆర్టిస్ట్, ఇంకా ఒక 4 సినిమాలు చేసిన తెలుగు సినిమాలు. ఎందుకు మూవీనే ఎంచుకున్నారు, వేరే అంటే బిజినెస్ ఉంటాయి కదా? బిజినెస్ ఉన్నాయండి, బిజినెస్ ఉన్నా మూవీ తర్వాత ఏదైనా మీరు పాపులర్ అవ్వాలన్నా ఏమన్నా ఇంకా మూవీ. పొలిటీషియన్ అందరు గుర్తుపడతారా, పట్టరు కదా, అదే యాక్టర్ అయితే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతాను. యూనివర్సల్ మొత్తానికి రవి గారిని గుర్తుపట్టాలని చెప్పేసి ప్యాషన్ అనమాట, ప్యాషన్. దాని ప్రకారం మేము వి ప్లాన్డ్ అకార్డింగ్ టు దట్, యు నో, టు రీచ్ దట్. బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు నిజం చెప్పాలంటే తెలుగులో ఎవరు లేరు అంత. క్రిస్ హెమ్స్వర్త్ హాలీవుడ్ యాక్టర్స్. ఓకే, అందులో ఎవరు అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుని తననేనా తన మూవీస్ చూస్తూ ఉంటారా? తెలుగు వాళ్ళు ఎవరు చూడరు? అట్లేం లేదు, తెలుగు చాలా చూస్తాను, తెలుగు కూడా చాలా మంది ఇష్టం ఉన్నారు. అట్లేం లేదు, ఇష్టం లేదా అట్లా కాంట్రవర్షియల్ కాదు. అంటే చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరగడం వల్ల ఆ వాతావరణంతోనే కదా మనం ఒక దాన్ని ఇష్టంగా పెట్టుకొని ఒక ఒక స్టేజ్కి వచ్చేసరికి దాన్ని. ముఖ్యంగా ఏంటంటే నేను విఆర్ ఇన్ ఫిట్నెస్, ఆయన ఫిట్నెస్, తర్వాత ఈ మోడలింగ్, మోడలింగ్ తర్వాత సినిమాలు. సో అట్లా అట్లా ఇంకో ఒకటి స్టెప్ స్టెప్ అట్లా. ఓ, అన్ని చేశారు మీరు? అవునండి. సార్ మీలో ఏమైనా కల ఉందా? సో మీరు ఏమైనా మూవీస్ చేశారా, జస్ట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ వరకేనా? ఓ సూపర్. డైలాగ్స్ ఇచ్చారా ఏమైనా? సార్ చూడడానికి ఇట్లా మాస్క్ కనిపిస్తున్నాడు, ఏమైనా మాస్క్ క్యారెక్టర్ ఇచ్చారా? ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు బాబు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఎలా కూర్చున్నారో మధ్యలో అక్కడ కూడా అలానే కూర్చోబెట్టారా? ఆయన పొలిటీషియన్, ఆయనకి ఇంకా ప్రొడ్యూస్ అవే కానీ. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయనుకుంటా సార్, ఎలా జరుగుతున్నాయి మీ ప్రచారాలు? బాగా జరుగుతున్నాయి.
మీరేమన్నా సీట్ ఆశిస్తున్నారా లేకపోతే జస్ట్ ఓన్లీ తిరగడం సపోర్ట్? అవునా, నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్ లో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? సో అంటే మధ్యలో కూర్చున్నారు, చాలా సున్నితంగా నిదానంగా ఉన్నారు, ఎక్కువ మాట్లాడాలనుకుంటా కదా సార్? మరి అంటే పొలిటికల్ లో ఉన్నప్పుడు పబ్లిక్ లోకి మనం వెళ్తూ ఉంటాం, జనాలకి చెప్పాలి అంటే పథకాలు ఏంటి ఎలా ఉంది, సో మాకే ఓటేయాలని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఎలా మీరు మాట్లాడతారు? మరి వాళ్ళని కొత్తగా అన్నట్టు కదా. సో మీరు చెప్పండి సార్, నెక్స్ట్ కొత్త మూవీ అని అన్నారు, ఇంకేమైనా ప్రాజెక్ట్లు ఏమన్నా ముందుకు తీసుకుంటే? 8 మూవీస్ ఉన్నాయండి మాకు ఇప్పుడు. ఓ సూపర్. యా, సో విత్ రవిరెడ్డి తోటి. ఓకే. యా, గాలోడ్ అయినా ఆయన స్టార్టింగ్ ఫ్యామిలీ మెన్ అని ఒక కొత్త మూవీ, పెద్ద మూవీ చేస్తున్నాం, దాంట్లో ఒక పెద్ద రోల్ ఇస్తామని చెప్పారు. తర్వాత ఆదిపర్వం అని చెప్పి ఒక పార్ట్ 1 అయిపోయింది ఇప్పుడు అబౌట్ రిలీజ్, పార్ట్ 2 ఒకటి ఇస్తూ ఉన్నారు. తర్వాత లంకేశ్వర అని చెప్పి దాంట్లో ఏదో ఆమెనికి అన్నగా సుమన్కి బ్రదర్ ఇన్ లాగా చేస్తున్నాను. సో అలా 8 మూవీస్ ఉన్నాయండి. సో తర్వాత అది రుద్రాక్షి అని మన సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి, సత్యరాజ్ కట్టప్ప వాళ్ళందరితో ఆయన కూడా ఉన్నాడు, మేము విలన్ ఇద్దరం విలన్స్ దాంట్లో. సో ఎట్లా ఉన్నాయండి, ఎట్లా అంటే వాళ్ళు స్కెడ్యూల్ ఇచ్చినప్పుడు నాకు పంపుతారండి స్క్రిప్ట్ స్కెడ్యూల్. గాలోడ్కి నేను చెప్పా గానీ సో అది సరిగా రాలేదని చెప్పి నేను బ్యాక్ వెళ్ళిపోయాను యుఎస్ కి, అందుకే నువ్వు వేరే వాళ్ళు చదువు చెప్పేశారు. సో ఇంకా ఆదిపర్వంకి చెప్పాలి ఇంకా. సో ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా నేనే చెప్తానండి. సో జనరల్ లైఫ్ అంటే మనం మార్నింగ్ టైంలో వర్క్ లేకపోతే 9-8 అలా లేస్తాము, షూట్ పర్పస్ అయితే ఎర్లీ మార్నింగ్ 6-4 అప్పుడు మీరేమైనా ఫీల్ అయ్యారా? లేదండి, నేను 6 లేచి ఇంకా ముందు లేచి ఎక్సర్సైజ్ చేసుకొని దెన్ ఫ7 o'clock కల్లా నేను స్పాట్లో ఉండేవాడిని. మాది ఇది మిస్టరీ వచ్చి 23 నైట్ 11-12 కూడా అయ్యేదండి, లాస్ట్ షూట్ అయితే మార్నింగ్ 4 దాకా చేసాం. రవి గారు మీరు ఫిట్నెస్ అన్నారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు రెగ్యులర్ గా? కొంచెం చూసి తీసుకుంటానండి, న్యూట్రిషన్ చూసి చూసి అంటే ఏం తినాలి, ఎంత చూసి ఏ జ్యూస్ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు 4 తింటున్నారు, 4 అంటే వైట్ తింటాం, ఒక 2-3 ఎల్లో పక్కన పడేసి అట్లా జస్ట్ చూసి అంటే చూడడం అంటే అది ఏది పడితే తినడం కాకుండా క్వాలిటీ. స్వీట్స్ అసలు తినడు ఆయన, లో కార్బ్స్ రైస్ తినడు. మేము ఇప్పుడు ఒక స్వీట్ బాక్స్ తెప్పించి పెడతాం కంపల్సరీగా, మీరు తినాలి మరి. ఎంత అవసరం అంత తింటాం, మొత్తం తినేసేయాలి. స్వీట్స్ తినరట కదా మీరు, తినొచ్చు బట్ వర్కౌట్ చేసుకోవాలంటే యు హావ్ టు బర్న్ ఇట్ అవుట్. అంటే డైలీ అంటే మనం ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇవన్నీ దాదాపుగా 7 hours స్లీప్ ఉండాలి. ఓకే, ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, లైట్ డిన్నర్ ఉండాలండి. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి తీసుకోవాలి మార్నింగ్ టైం డిఫరెంట్ గా? ఓట్స్ కొంచెం హెవీగానే ఉండాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇక్కడ ఇండియా అయితే ఇడ్లీలు అవి తినవచ్చు, లంచ్ కూడా బాగానే తినొచ్చు, బట్ డిన్నర్ లైట్ ఉంటే బెటర్ అండి. యూ హావ్ టు ఈట్ బిఫోర్ లైక్ 6-7 o'clock. సో మీరు ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ లోనే స్టిల్ సెటిల్ అయినా? హైదరాబాద్ సెటిల్ అయినా. సో మీకు అక్కడ బాగుండేది ఇక్కడ బాగుండేదా? రెండు అలా చెప్పడానుకుంటది, ఇదంతా మన మీద డిపెండ్ ఉంటుంది. ఇక్కడ బాగా మంచి ఇచ్చాడు అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ యూ, హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. 20 అక్కడ ఉన్నాను, 20 బాగా వేసుకొచ్చారా సంచులు? ఏం లేదండి, పక్కొచ్చి ఉంటారు మరి, ప్రొడ్యూసింగ్ దాకా వచ్చారు పట్టుకు రద్దు వస్తారా? ఆయనకి ఇవాళ 3-star హోటల్ ఉందమ్మా. సూపర్. ఎక్కడ సార్? హాబిట్స్. ఈ రోజు మాకు ఫుడ్ వస్తుంది అనుకుంటా, 2-3 వరకు పంపిస్తారా? వేసుకోండి అందరు, ఇది కంపల్సరీగా. సో మీ రెస్టారెంట్ నేమ్ సార్? రెస్టారెంట్ హోటల్ అన్న. హోటల్ నేమ్ ఇప్పుడు గ్రాండిలైట్ అని, హ్యాబిట్స్ లో. సో గ్రాండిలైట్ హ్యాబిట్స్ లో ఉందట. అయ్యో, మొన్ననే మీ దగ్గర చాలా ఇష్యూ జరిగింది. దాని బ్యాక్ సైడ్. మీ దగ్గరే నాది బ్యాక్ సైడ్. అంటే మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? తెలియదు. ఆ హోటల్ గురించి నాకు తెలియదు. అంటే జస్ట్ మీ అందరి దగ్గర దగ్గర బిగ్ బజార్ షాపింగ్ మాల్ ఉంది, దాని వెనకాల బ్యాక్ సైడ్. సో ఇష్యూ అయితే తెలుసు కదా? తెలుసు. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, మీరు ఒక హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక యాజమాన్యంలో ఉన్నారు కాబట్టి, సో అదే వేలో అదే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఆ ఇష్యూ తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అఖిల్ గురించి? అట్లాంటి పనులు చేసేట్లు ఎవరైనా దే హావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. సో ఇప్పుడు మీ హోటల్ కంటే ఫుడ్ కి వస్తారు కదా, ఓన్లీ జస్ట్ ఫుడ్ లేకపోతే రూమ్స్ అండి? రూమ్స్ కూడా, రూమ్స్, బ్యాంకెట్స్, సెలూన్, స్పా అన్ని బేసికల్లీ ఇట్స్ లైక్. అంటే మీ దాంట్లో ఎలా ఉంటది అంటే, జనరల్ గా వచ్చినటువంటి గెస్ట్ కంపల్సరీగా ఐడి కార్డ్ ప్రూఫ్ చూపించి రావాలా?
సో డెఫినెట్ గా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని క్లియర్ గా చూసుకుంటారా మీరు అప్డేట్ ఎలా చూసుకుంటారు? స్టాఫ్ అప్పు చెప్తేనే ఇప్పుడు పాప ఆయన పరిస్థితి అందుకే అడుగుతుంది బ్యాక్ సైడే కాబట్టి మీకు కంపల్సరిగా చాలా క్లియర్ గా తెలిసి ఉంటుంది. ఎవరు అడిగినా చెప్పడం లేదు, మీరని ఒక రెండు మాటలు చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే జనరల్ గా అంటే మీ హోటల్స్ రెస్టారెంట్ ఉన్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ ఉంటది, ఒక దగ్గర మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటారు అంటారు, అది నిజమేనా వాస్తవమేనా? అవన్నీ మీకు ఐడియా లేదన్నట్టు. నాకు అస్సలు ఎవరితో సంబంధం లేదు, నా హోటల్ లేదు, మేనేజర్ ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు, అసలు ఇన్వాల్వ్ అవ్వను దాంట్లో. ఓకే, ఎలా జరుగుతాయి సార్ మీ పార్టీస్ బయటికి వెళ్ళినప్పుడు? కాక్టెల్ పార్టీస్, మాక్టెల్ పార్టీస్ అలాంటివి ఏమన్నా సార్? మీరు ఓన్లీ పొలిటికలేనా? ఓన్లీ ఎన్నింటికి లేస్తారు సార్ మీరు మార్నింగ్? మార్నింగ్ 5:36 చేసాను. ఏ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు మీరు, ఎలా చేయాలనుకుంటారు, అంటే జనాల్లోకి ఎలా మూవ్ అవుతారు మీరు ఫస్ట్? మీరు ఇంత నిమ్మదంగా ఉంటే అసలు మీరు జనాలకు ఏం చేస్తారు నాకు అదే క్వశ్చన్ మార్క్ ఉండదు. అసలు మీరు అంటే పొలిటికల్ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి కదా, ఏదైనా సబ్జెక్ట్ అంటే మాట్లాడతారా మీ తమ్ముడు? వాళ్ళు చాలా మంది ఎంత స్టాఫ్ ఉంటారు. ఉదయం లేస్తే MRO ఆఫీసులు, MLA ఆఫీసులు అవి ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది ఫోన్. ఓకే, సో థ్యాంక్ యూ రియల్లీ సార్, ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం, మీరు ఇలాంటి ప్రాజెక్టులు మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. సో ఎవ్రీబడి, ఎందుకంటే సార్ వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తారు, అలాగే మంచి మూవీస్ కూడా చేశారు, ఇంకా కొత్త మూవీస్ కూడా రావడానికి ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళకి మనస్ఫూర్తిగా మీ విషెస్ ఇవ్వండి. సో ఒకవేళ మీకు ఎవరికైనా మంచి మూవీస్ చేయాలి, మీ దగ్గర మనీ లేవద్దు అనుకుంటే రవి సార్ అయినా సార్ని కాంటాక్ట్ చేయండి. సో వీళ్ళకి సపోర్ట్గా ఎప్పుడుగా సాయి ఉంటారు, సో సాయిని అయినా కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే అందరికీ చాలా కోరికలు ఉంటాయి. బట్ ఎందుకంటే ఆ కోరికలు ఉన్నా కూడా కొంతమందికి డబ్బు లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతూ ఉంటారు కాబట్టి. సో ఇట్లాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే అలాంటి అవకాశాన్ని మీరు కంపల్సరిగా మా సోషల్ పోస్ట్ మీడియా నుండి, సో దీన్ని చూసి వాడుకోండి. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.